ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను శ్రీకారం చుట్టాను. అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్తో ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారిగా, ఒక స్నేక్ మారిగా ఇతను ప్రతి ఒక్కరిని కుట్టి కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మనం రాయలసీమకు వద్దాం. నేను అడుగుతున్నా, ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి. నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్టా, చిత్తూరులో పుట్టా. ఇది నాకు గర్వ కారణం. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, తర్వాత రాయలసీమ రాళ్ల సీమగా తయారు చేశారు. ఏంటి ఇక్కడ తక్కువ? మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఈరోజు ఒక విషయం చూడండి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి రాళ్ల సీమ కాదు, ఇది రతనాల సీమకు నాంది పలకాలని ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఆ మహాయుగ పురుషుణ్ణి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కృష్ణా జలాలు రాయలసీమ కొద్దిగానే వచ్చేటివి, కానీ మిగులు జలాలన్నీ రాయలసీమకు తేవాలని, తెలుగు గంగ చెన్నైకి నీళ్లు పోవాలంటే నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతని చెన్నైకి పోతాయని కాలువలు ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లుంటే రత్నాలు పండుతాయి, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. అదే సమయంలో బాగా చదివిస్తే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకుంది. దాని తర్వాత ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తెస్తే వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరంలా, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మన పిల్లలకు ఉద్యోగాలు మన ఊర్లో చేసే విధంగా, అవసరమైతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే విధంగా నేను తయారు చేస్తా. రాయలసీమకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక పక్క బెంగళూరు అనంతపురంకి దగ్గర, కర్నూలు హైదరాబాద్ దగ్గర, ఇంకో పక్క చెన్నైకి దగ్గరగా సత్తివేడు ఉంటుంది, చిత్తూరు.